ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ ఇద్దరు ఐపీఎస్ల మీద ఢిల్లీ వేటు వేయబోతుందా? దీంతో వైఎస్ఆర్సీపీ సైనికాధికారుల్లో భయం మొదలైందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ ఇద్దరు ఐపీఎస్ల మీద ఢిల్లీ వేటు వేయబోతోంది, ఇది గ్రహించినటువంటి వైఎస్ఆర్సీపీ సైనికాధికారుల్లో భయం మొదలైంది అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అసలు ఆ ఇద్దరు ఐపీఎస్ల మీద ఢిల్లీ వేటు వేయడం ఏంటి? అది తెలుసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ సైనికాధికారుల్లో భయం మొదలవడం ఏంటి అంటే ఏం చెప్తారు? సో ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి కృష్ణ. ఒకటి ఏంటంటే ఆ ఇద్దరు ఐపీఎస్లు వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఎన్నికల వీధుల నుంచి దూరంగా పెట్టేటువంటి అవకాశం ఉంది? వాళ్ళిద్దరి మీద ఢిల్లీ కాన్సన్ట్రేషన్ చేసి ఢిల్లీ వేటు వేసేటువంటి అవకాశం ఉందా అంటే ఎన్నికల కమిషన్ డెఫినెట్గా వేటు వేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకు నేను ఆ విధంగా విశ్లేషణ చేయాల్సి వస్తుందంటే ఇప్పటికే వాళ్ళిద్దరి మీద అనేకమైనటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి. ఒకళ్ళు మొత్తం పోలీసు వ్యవస్థని నడుపుతున్నటువంటి ఒక బిగ్ బాస్, ఆయన మీద ఆల్రెడీ కంప్లైంట్ ఉంది. ప్లస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అంత సన్నిహితంగా ఉండేటువంటి ఆ ఐపీఎస్ ఆఫీసరు ఎన్నికల విధులను సక్రమంగా నడిపిస్తారని చెప్పి విపక్షాలకు నమ్మకం లేదు. విపక్షాలు ఏం చేసినాయి, ఆ ఐపీఎస్ మీద ఇప్పటికే కంప్లైంట్ చేసినాయి, అనేకమైనటువంటి కంప్లైంట్ చేసినాయి, ఒకటి కాదు అనేకమైనటువంటి కంప్లైంట్ చేసినాయి. ప్లస్ ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉక్కు పాదం అణిచారు అనేది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆయన మీద బాగా అసహనం ఉంది, అసంతృప్తి ఉంది, ఆక్రోశం ఉంది, రకరకాలు ఉన్నాయి. ఆయన అంటేనే ప్రభుత్వ ఉద్యోగులకి ఒక రకమైనటువంటి కోపం ఉంది. ఎందుకనంటే ఆయన సిపిఎస్ రద్దుకు సంబంధించి వీళ్ళు ఉద్యమాలు చేసేటువంటి పిలిపిస్తే వెంటనే వాళ్ళ మీద కేసులు పెట్టించడం అనేది జరిగింది. అందుకు వాళ్ళకు కోపం ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది, ఇటీవల కాలంలో బదిలీలకు సంబంధించి ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆయన అండర్లో ఉండేటువంటి, ఆయన మాటినేటువంటి, జగన్మోహన్ రెడ్డి సింపథైజర్స్గా ఉండేటువంటి పోలీస్ ఆఫీసర్స్ని చాలామందిని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నియమించారు. ఎస్పీలు గాను లేదంటే ఎస్పీలు అంటే మాటినారు, వాళ్ళు ఎన్నికలు కొట్టరా కానీ వాళ్ళు వాళ్ళు కోర్టు ప్రకారమే నడుచుకుంటారు చాలా వరకు, ఎవరో ఒకరిద్దరు తప్ప. ఇప్పుడు డిఎస్పీలు కానీ, నాన్ ఐపీఎస్ క్యాడర్ డిఎస్పీలు కానీ, కొంతమంది సిఐలు కానీ ఎస్ఐలు కానీ వీళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఐపీఎస్కి అనుంగు శిష్యులుగా ఉన్నారు. వాళ్ళని డిప్యూట్ చేశారు. ఎక్కడెక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నారో, ఎక్కడెక్కడైతే నియమించాలో, ఎక్కడెక్కడైతే సపోర్ట్ కావాలో, పోలీస్ సపోర్ట్ అక్కడ ఆల్రెడీ నియమించి పెట్టారు అనేది ఒకటి ఉంది. అందుకే ఆ మొత్తం లిస్ట్ అవుట్ చేసి రెడ్ బుక్ అనేది ఒకటి తయారు చేసి లోకేష్, అదొకటి రెడ్ బుక్, రెడ్ బుక్లో ఉండే ఆఫీసర్స్ వాళ్ళ పేర్లు, ప్లస్ అవి కాకుండా రాబోయేటువంటి ఎన్నికల్లో సహకారం అందించడానికి నియమించబడినటువంటి కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ పేర్లు తీసుకెళ్ళి ఆల్రెడీ ఎన్నికల కమిషన్ దగ్గర కంప్లైంట్ చేశారు. ప్లస్ ఇవన్నీ ఆపరేట్ చేసినటువంటి ఆ ఐపీఎస్ అధికారి మీద ఆల్రెడీ కంప్లైంట్ చేశారు. ఎన్నికల కోడ్ వచ్చినటువంటి మరుక్షణమే ఆ ఐపీఎస్ అధికారిని పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంది. ఒక వికెట్, బిగ్ వికెట్ పక్కకు వెళ్ళి పెట్టిన అవకాశం ఉంది. ఇక రెండో వికెట్ ఎవరు అంటే ఆపరేషన్ ఎజ్జుగూడు చేస్తారు. ఇప్పుడు నేనే ఏదైతే ఐపీఎస్ని చెప్పానో పెద్ద తలకాయ, ఆ పెద్ద తలకాయ చెప్పిన దాన్ని ఎజ్జుగూడు చేసేదానికి ఒక ఇమీడియట్ ఇంకొక ఐపీఎస్ చిన్న తలకాయ అనుకోవచ్చు, అంటే ఆ తర్వాత తలకాయ అనుకో. ఆయన ఆల్రెడీ చంద్రబాబు నాయుడిని వ్యూహాత్మకంగా జైలుకు పంపించడంలో కానీ, రిమాండ్ విధించడంలో కానీ చాలా కీలకంగా వ్యవహరించాడు. జగన్మోహన్ రెడ్డి లండన్లో ఉన్నప్పుడు ఆ ఐపీఎస్ ద్వారానే మొత్తం నడిపారు కథ అనేది ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతూ ఉంటుంది. ప్లస్ ఆయనకి తెలుగుదేశం పార్టీ అంటే బేసికల్గా వ్యతిరేకం, అందుకనే ఐపీఎస్ అధికారికి ఫుల్ పవర్స్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయన్ను కూడా ఇమీడియట్గా మార్చేటువంటి అవకాశం ఉంది, ఎన్నికల కమిషన్ మార్చేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే కంప్లైంట్స్ కూడా ఉన్నాయి ఆయన మీద, కాబట్టి ఆయన్ని పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఐపీఎస్ అధికారి ఏపీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ 1 పేపర్లు లీక్ అయినాయి కదా, లీక్ అయిన దాంట్లో కూడా ఈయన కీలకంగా ఉన్నాడు. ఓకే, సో కీలకంగా ఉన్నాడు కాబట్టి అసలు ఈయన బాధ్యులు చేయాలి, ఈయన సస్పెండ్ చేయాలని ఆల్రెడీ కంప్లైంట్లు ఉన్నాయి ఈయన మీద.
ఏపీఎస్ సంబంధించిన గూప్రోన్ పేపర్లు లీక్ కావడానికి ప్రధానమైనటువంటి కారకుడు ఈ ఐపీఎస్ అధికారి అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు. ప్లస్ అంతకు గౌతమ్ సంఘాన్ చైర్మన్గా ఉన్నాడు, గౌతమ్ సంఘాన్ చైర్మన్గా ఉన్నాడు, ఆయన మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి అంటున్నారు. బట్ ఆయన సవంగన్న అంటూ డీజీపీగా ఉన్నటువంటి ఆయన్ని ఆల్రెడీ ఇంటికి పంపించేశాడు జగన్మోహన్ రెడ్డి. సరే, ఆయన గురించి పెద్ద పట్టించుకోవాల్సిన లేదు. సరే, ఈ ఏపీఎస్ పేపర్లకు సంబంధించిన లీక్లో కీలకంగా సూత్రధారిగా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సింపథైజర్స్కి లేదంటే ఆ పార్టీ క్యాడర్కి క్యాడర్లో ఉండేటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకి గ్రూప్ వన్ వచ్చేలాగా చేసినటువంటి అద్భుతమైనటువంటి ఒక ఐపీఎస్ అధికారి, ఆయన మీద కూడా వేటు పడేటువంటి అవకాశం ఉంది ఎన్నికల కోటు రాగానే. సో ఇద్దరు ఐపీఎస్లు, వీళ్ళిద్దరూ ఇమీడియట్గా ఎన్నికల కమిషన్ రాగానే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మీద ఢిల్లీ వేటు పడేటువంటి అవకాశం ఉంది. ఆ ఇద్దరు ఐపీఎస్లు ఎవరు అనేది చూసే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. నేనైతే చాలా క్లూస్ ఇచ్చాను కాబట్టి. ఇక సైన్యాధిపతులు ఎవరు? సైన్యాధిపతులుగా వ్యవహరించడానికి ఒక రంగాన్ని సిద్ధం చేసి పెట్టారు ఎప్పుడో 2 సంవత్సరాల క్రితమే. గ్రూప్ వన్ రిజల్ట్ ఎప్పుడు వచ్చినాయి? 2022 అపాయింట్మెంట్స్ కూడా అప్పుడే వచ్చినాయి. సో ఇప్పుడు గ్రూప్ వన్కు సంబంధించి ఏపీఎస్ ఏ విధంగా అక్రమాలకు పాల్పడింది అనేది పూసగుచ్చినట్టు హైకోర్టులో రికార్డ్ ఆన్ పేపర్ ఉంది, ఉంది కదా. ఇప్పుడు ఆర్డీఓలు గ్రూప్ వన్ క్యాడర్లో అపాయింట్ అయినటువంటి ఆర్డీఓలు కానీ లేదా గ్రూప్ వన్ క్యాడర్లో అపాయింట్ అయినటువంటి వాళ్ళు కానీ ఈ ఎన్నికల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్స్గా చాలా చోట్ల ఉన్నారు. వాళ్ళే సైన్యాధిపతులు, వాళ్ళే సైన్యాధిపతులు. ఓకే, ఒక డిఎస్పీలు ఆర్డీఓ క్యాడర్లో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు గ్రూప్ వన్లో మ్యానిపులేట్ చేసి 1 నుంచి 1.5 కోట్లు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఓకే, దాదాపుగా 150 కోట్ల కుంభకోణం అని చెప్పేసి ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు దాన్ని. సో ఆ 150 కోట్లు తీసుకొని ఎవరిని నియమించుకున్నారు అప్పుడు? డిఎస్పీ క్యాడర్లు ఆర్డీఓ క్యాడర్లను నియమించుకున్నారు. ఇప్పుడు వాళ్లే ప్రిసైడింగ్ ఆఫీసర్స్గా ఉన్నారు, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అవినీతి చేసి లేదంటే అక్రమంగా వచ్చి బ్యాక్డోర్ తోటి వచ్చి వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా రేపు వ్యవహరిస్తారా లేదా ప్రిసైడింగ్ ఆఫీసర్స్గా? ప్రిసైడింగ్ ఆఫీసర్సే వాళ్ళు ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు. ఓడిపోయినటువంటి వాళ్ళని కూడా గెలిచారని చెప్పి అనౌన్స్ కూడా చేయొచ్చు. ఆ తర్వాత కోర్టులు వ్యవహారాలు న్యాయం ఇవన్నీ. సో అంత అధికారం ఉంటుంది ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి. సో అలాంటి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ప్లేస్లో గ్రూప్ వన్ పోస్టుల్ని అక్రమంగా పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఆ లిస్టును కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తూ ఉన్నారు. వీళ్ళు కనుక రేపు ప్రిసైడింగ్ ఆఫీసర్స్గా ఉంటే ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ మ్యాన్లో జరగవు. కాబట్టి వీళ్ళని సైన్యాధిపతులుగా పెట్టి 2 సంవత్సరాల క్రితమే వీళ్ళని అక్రమంగా 1.5 కోట్లు తీసుకొని సుమారుగా వీళ్ళని ఇల్లీగల్గా అపాయింట్ చేశారు అనేది ఆరోపణ. సో వీళ్ళని సైన్యాధిపతిగా తీసుకొని వీళ్ళని రేపు ఎన్నికలకు వెళ్తే ప్రిసైడింగ్ ఆఫీసర్కి తీసుకొని ఫ్రీ అండ్ ఫెయిర్ మ్యానర్లో ఎన్నికలు ఎలా జరుగుతాయి? అందుకే ఎవిడెన్స్తో సహా చంద్రబాబు నాయుడు ఈ మొత్తం ఎవరెవరు ఆ గ్రూప్ వన్లో మ్యానిపులేట్ చేసి 1 కోట్ల రూపాయలు ఇచ్చి ఉద్యోగాలు పొందారో వాళ్ళందరినీ తీసేయాలి ప్రిసైడింగ్ ఆఫీసర్స్గా. ప్లస్ అసలు ఉద్యోగాల నుంచి తీసేయాలి. ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఆ నోటిఫికేషన్ చెల్లదు, కాబట్టి ఆ నోటిఫికేషన్ చెల్లదు, ఆ పరిశీలనలు నడవు. 2 సార్లు మాన్యువల్గా చేశారు, ఇంకొకసారి ఏమో డిజిటల్గా చేశారు. ఒకదానికి ఒకదానికి పొందడం లేదు రిజల్ట్. దాదాపు 49,000 ఓఎంఆర్ షీట్స్ మార్చారని చెప్పి వస్తుందా ఎవిడెన్స్ కూడా ఉంది హైకోర్టులో. సో ఇలాంటి అవకతవకల తోటి చేరినటువంటి వీళ్ళు, అందులో ఆర్డీఓ క్యాడర్ అంటే మామూలు క్యాడర్ కాదు, డిఎస్పీ క్యాడరు వీళ్ళందరూ. సో వీళ్ళని రిమూవ్ చేయాలి, ప్లస్ వీళ్ళని అసలు ముందు ప్రిసైడింగ్ ఆఫీసర్ కింద అయితే తీసేయాలి అనేటువంటిది ఫస్ట్ ప్రపోజల్ ఎన్నికల కమిషనర్కి వెళ్ళింది. ఈ అనుభవం లాంటి ఈ వార్త ఎన్నికల కోటు రాగానే ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ఇద్దరు ఐపీఎస్లు సైన్యాధిపతులుగా ఉన్నటువంటి ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఈ మొత్తం ఆట క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎన్నికల కోటు రాగానే అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.